Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Swarna Palace decide చేసింది ఎవరు? జగనకు విషమ పరీక్ష. 10 మంది చనిపోయారా 11 మంది అనేది కాదు. అసలు ఒక హోటల్ కు అనుబంధంగా సిటీ మధ్యలో ఓ కమర్షియల్ క్వారంటైన్ కు అనుమతి ఇవ్వడమే ఓ విశేషం. అసలు ఏం చూసి ఏ ప్రామాణిక జాగృతలు పరీక్షించి దానికి పెద్ద సందేహాస్పద అంశం. అగ్ని ప్రమాదం జరిగితే ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు పేషెంట్లు. అడ్డగోలు రేట్లకు అంగీకరించి ప్రాణాలు కాపాడుకుందామని అక్కడ చేరితే అక్కడ కరోనా వల్ల కాదు, కరోనా వ్యాపారం వల్ల మరణించడం విషాదం. దుర్మార్గపు అధికారులు, స్వార్థపూరిత వ్యాపారుల కలయిక, ఆ దుష్ప్రభావం. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది. జగన్ వెంటనే 50 లక్షల పరిహారం ఒక్కొక్కరికి ప్రకటించారు. ప్రధాని ఆరా తీశారు. ప్రతి పార్టీ సంతాపం ప్రకటించింది. కానీ అసలు దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఎలా ఇచ్చారు అనేది రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వైసీపీ క్యాడర్ రియాక్ట్ అయి అది చౌదరిలది, ఆయన టీడీపీ మనిషి అనే ముద్రలు వేయడం మొదలెట్టింది. అది అసలే విజయవాడ, పైన అమ్మవారు, కింద కమ్మవారు. కమ్మవారు అనగా ఇప్పుడు ప్రభుత్వానికి పడనివారు, తగనివారు అన్నట్లుగా ఉంది కదా పరిస్థితి. ఫైటింగ్. అందుకని దీనిపై తెలుగుదేశం క్యాంప్ కిక్కు మనదులే అనుకున్నారు. ఎల్లో మీడియాకు చెందిన టీవీలు, పత్రికల సైట్లు కూడా కాస్త సంయమనం పాటించేసరికి ఇక ఇది టీడీపీ బాపతు స్టార్ క్వారంటైన్, ఇక జగన్ వదలడు అన్నట్లుగా ప్రచారం సాగింది. కానీ కాసేపటికే టీడీపీ క్యాంప్ యాక్టివ్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు చూపుతున్న ఫోటోను సర్క్యులేషన్లోకి తీసుకొచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 కోటి పారేసి సదరు స్వర్ణ కోవిడ్ కేర్ సెంటర్ యజమాని ముత్తవరపు మురళీకృష్ణ చౌదరి అనుమతి తెచ్చుకున్నాడు అంటూ టీడీపీ శ్రేణులు ఆల్రెడీ ప్రచారం ప్రారంభించేశాయి. కానీ ఆ ఫోటో అబద్ధమని, ఈ ఫోటోలో ఉన్నది వెంకటేశ్వరరావు, అంటే మురళీ శ్రీనివాసరావు తండ్రి అని, మురళి కేవలం ఫార్చ్యూన్ మురళి హోటల్ ఎండీ అని, ఇతనికి స్వర్ణ ప్యాలెస్కి సంబంధం లేదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. స్వర్ణ ప్యాలెస్ ఎండీ ముత్తవరపు శ్రీనివాసరావు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వీరి తండ్రి ముత్తవరపు వెంకటేశ్వరరావు. అన్నదమ్ముల వాటాల్లో స్వర్ణ గ్రూప్ పెద్ద కొడుకు శ్రీనివాసరావుకు, మురళి గ్రూప్ చిన్న కొడుక్కి వెళ్ళింది. స్వర్ణ అంటే ముత్తవరపు వెంకటేశ్వరరావు భార్య. నిజానికి ఈ అన్నదమ్ముల మధ్య ఆస్తుల విషయంలోనే విభేదాలున్నాయి. ఇది ఆ వాదన సారాంశం. అయితే మరి ఈ క్వారంటైన్ ఏ హోటల్కు అనుబంధంగా ఏర్పడింది? దాని ఓనర్ ఎవరు? వెనుకున్నది ఎవరు? ఇది రమేష్ హాస్పిటల్స్కు అనుబంధంగా ఏర్పడిందంటున్నారు. ఆ హాస్పిటల్స్ ఎండి పోతినేని రమేష్, అంటే సినిమా హీరో రామ్ బాబాయ్, ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ తోడలుడు. విజయవాడ బందర్ రోడ్డులో బెంజ్ సర్కిల్ సమీపంలో 2 హాస్పిటల్స్, గుంటూరులోనూ హాస్పిటల్ ఉంది. హార్ట్ స్పెషలిస్ట్ అంటే ఇష్యూ ముత్తవరపు శ్రీనివాసరావు మీదకు, పోతినేని రమేష్ మీదకు మళ్ళుతోంది. వెరసి ఇష్యూ సంక్లిష్టంగా మారుతోంది. జగన్ ఇప్పుడు చేయాల్సిందల్లా సరైన ఎంక్వైరీ చేయించడం. అసలు కరోనా రోగులతో స్టార్ వ్యాపారం చేసిన అసలు నిందితులను, దానికి అనుమతించిన అధికారులను శిక్షించడం. లక్షల టెస్టులు ప్రపంచం మెచ్చేలా కరోనా నియంత్రణ చర్యలే కాదు. ఇదిగో ఇలాంటి విషయాల్లో శీల పరీక్షలో నెగ్గడమే జగన్ తక్షణ కర్తవ్యం. ఏం చేస్తాడు? కొరడా తీసుకుని కఠినంగా ఝుళిపిస్తాడా? వీళ్ళు అసలు యజమానులు, అనుమతులిచ్చిన అసలు నిందితులు వీళ్ళు, ఇవి వీళ్లపై చర్యలు అంటూ క్రిస్టల్ క్లియర్ ప్రకటన వస్తుందా? వేచి చూడాలి.